మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ప్రార్థన టీవీ ప్రేక్షకులకు నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రక్షాళన అనేటువంటి ఈ కార్యక్రమము ద్వారా మిమ్మల్ని అందరినీ మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యమును మనము పరిశీలించినట్లయితే కీర్తనకారుడు తన యొక్క కీర్తనలో ఇలాగున వ్రాశాడు. 52వ కీర్తన 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నేనైతే అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, ఎప్పుడైతే ఒక వ్యక్తి ఒక మార్గంలో వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గంలోనికి ఇతరులు ఒకవేళ రావడానికి అంగీకరించకపోయినట్లయితే, బాబు నువ్వు వచ్చినా రాకపోయినా నేనైతే నా మార్గంలో నేను వెళ్తాను అని చెప్పని మనం మాట్లాడతాం. అంటే ఈ నేనైతే అనేటువంటి మాటను ఒకసారి మనం ఆలోచన చేసినట్లయితే, మీరు లేదా ఇరుగు పొరుగు వారు పక్కనున్నటువంటి వారు ఎలా ఉన్నా కానీ నేను మాత్రం ఇలాగున, మీరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం అనేటువంటి పదము మనము బహుశా ఈ సందర్భంగా వాడటం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే యెహోషువను మనం చూసినట్లయితే అక్కడ ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఇస్రాయేల్ ప్రజల మధ్యలో తర్జుమ జరుగుతూ ఉన్నప్పుడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని మాట్లాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే, మీరు సేవించుతారో సేవించరో అది మీ ఇష్టం, మీరు ఎలా ఉంటారో నాకైతే తెలియదు, కానీ నేను మాత్రం నా ఇంటి వారితో నేను యెహోవాను సేవిస్తాను అని అన్నాడు. కనుక ఇక్కడ భక్తులు మాట్లాడేటువంటి మాటను మనం చూసినట్లయితే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందును. భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, మీరు ఎలా ఉంటారో ఏమో నాకు అనవసరం, నేను మాత్రం ఎలా ఉండాలి అని అనుకుంటున్నాను అంటే, నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలి అనుకుంటున్నాను. ఎందుకు భక్తుడు దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె ఉండాలి అనుకున్నాడు? వేరే వేరే అనుకోవచ్చు కదా, వేరే వేరే మాటలు అతడు ఉపయోగించవచ్చు కదా, కానీ ఎందుకు అతడు అలా అనుకున్నాడో, ఒలీవ చెట్టుకున్నటువంటి ప్రాముఖ్యత ఏమిటో ఒకసారి నేను ఆలోచన చేసినప్పుడు దేవుడు బయలుపరిచేటువంటి ఆ విషయాలు ఒకసారి ఆలోచన చేసినట్లయితే, చూడండి ఆదికాండము 8వ అధ్యాయము 11వ వచనంలో ఒక విషయం మనకు కనబడుతుంది. సాయంకాలంలో అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను, గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసింది. చూడండి ఆదికాండములో 8వ అధ్యాయములో జరిగినటువంటి సంఘటనలు మన అందరికీ తెలుసు. 6వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే, జలప్రళయమును దేవుడు ఈ భూమి మీదకు రప్పించినటువంటి సంఘటన మనకు కనబడుతుంది. ఆ జలప్రళయము వచ్చినప్పుడు నోవాహు తన కుటుంబ సభ్యులతో పాటు కలిసి, కొన్ని జంతువులు పక్షులతో పాటు కలిసి అతడు ఓడలో ప్రయాణం చేశాడు. భయంకరమైనటువంటి వర్షం, 40 పగళ్ళు 40 రాత్రులు వర్షము కురిసింది. వరద విస్తారముగా వచ్చింది. ఆ వరద నీటికి ఓడ తేలి ప్రయాణము చేసి అరారాతు పర్వతంపై ఆగింది. ఆగిన తరువాత కూడా నీళ్లు చాలా కాలము ఇంకిపోలేదు. అలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచన చేసినట్లయితే, 2వ నెల 17వ దినమున ప్రారంభమైనటువంటి ఆ వరద సుమారుగా 11వ నెల 17వ రోజున అది ఆరిపోయినట్లుగా మనకు కనబడుతూ ఉంది. వాడ బయలుదేరిన తరువాత సుమారుగా 9 నెలల కాలము గడిచిపోయిన తరువాత నోవాహు తన ఓడలో నుంచి ఒక పావురమును బయటకు పంపించాను. 9 నెలలు సుమారుగా 150 అడుగులు ఎత్తులో నీళ్లు నిలిచిపోయినాయి. 9 నెలలు అలా నీళ్లు నిలవటం అంటే, చాలా గమనించినట్లయితే మొత్తం చెట్లు అన్నీ కూడాను చచ్చిపోతాయి, వేర్లన్నీ కుళ్ళిపోయి పాడైపోతాయి. కానీ
తొమ్మిది నెలల తర్వాత నోవాహు పావురాన్ని పంపించినప్పుడు ఆ పావురము ఎండిపోయిన ఆకును తీసుకుని రాలేదు, ఒక పచ్చని ఒలీవ ఆకును తీసుకొని వచ్చింది. దీని యొక్క అర్థం ఏమిటో తెలుసా? ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడాను ఇంకా చిగుర్చలేదు. ఆ కుళ్ళిపోయినాయి కొన్ని, చచ్చిపోయినాయి కొన్ని, ఎండిపోయినాయి కొన్ని. ఇంకా ఈ వరద ఉధృతి నుండి తట్టుకొని చిగుర్చడానికి ఇంకా చాలా సమయము తీసుకునేవి కొన్ని. కానీ మొట్టమొదటిగా చిగుర్చింది ఏంటంటే ఒలీవ చెట్టు. ఈ ఒలీవ చెట్టు చిగుర్చింది కాబట్టి ఆ చిగుర్చేటువంటి ఒలీవ ఆకుని ఆ పావురము తుంపుకొని నోవాహు దగ్గరకు తీసుకొని వచ్చింది. గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్ని నెలలు వరదలో ఉన్నప్పటికీ కూడాను, అన్ని నెలలు ఆ వేరులు అవన్నీ కూడాను కుళ్ళిపోకుండా ఎక్కువ కాలము జీవాన్ని కలిగి ఉండేది ఒలీవ చెట్టు. కొన్ని వేల సంవత్సరాలు ఒలీవ చెట్లు జీవించినట్లుగా, బ్రతికినట్లుగా మనకు చరిత్ర ఆధారాలు ఉన్నాయి. అంటే ప్రతి ప్రతికూల పరిస్థితిని కూడాను సాధ్యమైనంత వరకు 99% అనుకూల పరిస్థితులుగా మార్చుకొని తన జీవాన్ని పోగొట్టుకోకుండా బ్రతకగలిగేది ఒలీవ చెట్టు. క్రైస్తవ జీవితంలో కూడా అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు, అనేక వరదలు, అనేక ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. కొన్ని ప్రతికూల పరిస్థితులు వస్తూ ఉంటాయి. క్రైస్తవ జీవితము బెడ్ ఆఫ్ రోజెస్ కాదు, అది పూలపానుపు కాదు. కొన్నిసార్లు ముళ్ళత్రోవల్లో కూడా మనం ప్రయాణం చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మన క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఆ జీవాన్ని, ఆ రక్షణ ఆనందాన్ని కోల్పోకుండా ఎప్పుడూ కూడాను భక్తుడు సెలవిచ్చినట్లుగా, నేనైతే పచ్చని చెట్టు వలె నీటి కాలువల యోరన నాటబడినటువంటి చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ప్రతి ఫలమునిచ్చేటువంటి చెట్టు వలె ఉన్నాను అని చెప్పి భక్తుడు అన్నట్లుగా, ఎల్లప్పుడూ పచ్చగా ఉండేటువంటి ఆ విధానాన్ని ఒలీవ చెట్టు కలిగి ఉండటం ఒక ప్రత్యేకమైనటువంటి విధానం. ఒలీవ ఆకు మనం చూసినట్లయితే అంతటి ఆ కార్యక్రమంలో ఈ భూమి మీద నీళ్ళన్నీ ఇంకిపోయినాయి, ఇంకా నివాస యోగ్యానికి ఇంకా అనుకూలంగా ఉంది అని తెలియచేయుట కొరకు ఆ పావురము ఒలీవ ఆకును తీసుకొని వెళ్ళింది. ఒలీవ ఆకు మనకు అక్కడ ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తూ ఉంది. ఇంకా మనం చూసినట్లయితే చూడండి, ఒలీవ చెట్టు నుండి వచ్చేటువంటి తైలము బైబిల్ గ్రంథములో నిర్గమాకాండము 27:20 మనం చూసినట్లయితే, దేవుని మందిరములో దీపము నిత్యము వెలుగుచూ ఉండాలి అంటే, దేవాలయములో దీపము వెలుగుచూ ఉండాలి అంటే దీపము వెలగటానికి దేన్ని ఉపయోగించారు? ఒలీవ నూనెను ఉపయోగించారు. అచ్చమైనటువంటి, స్వచ్ఛమైనటువంటి, దంచి తీసినటువంటి ఒలీవ కాయల నుండి వచ్చినటువంటి ఆ నూనెను దీపము వెలిగించుటకు ఉపయోగించారు. భక్తుడు అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందును. ఎందుకన్నాడు అంటే, మొట్టమొదటిగా నేను మీకు చెప్పాను ఒలీవ ఆకు యొక్క ఉపయోగం, ఒలీవ ఆకు ఏంటి అనేది నేను మీకు చెప్పాను. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నప్పుడు అతడిని చూసి, అతడు చిగిర్చినటువంటి ఆ విధానాన్ని చూసి ఇతరులు దేవునిలోనికి రావటానికి, ఇతరులు వారి యొక్క పరిస్థితుల్లో నుంచి బయటకు రావటానికి వీలు కలుగుతూ ఉంది. రెండవదిగా, అతడు దేవుని మందిరములో నిత్యము దీపము వెలుగుచుండటానికి ఉపయోగపడేటువంటి వ్యక్తిగా ఉంటాడు. దేవుని మందిరము నిత్యము కూడాను వెలుగుమయమై ఉండునట్లుగా అతడు కూడా ఉపయోగపడతాడు. ఒలీవ చెట్టు నుంచి ఒలీవ కాయలు, ఆ కాయలు నూనెను అద్భుతమైనటువంటి విధానములో అందిస్తాయి. అవి దేవుని మందిరములో దేవుని మహిమ ఉన్నట్లుగా చేస్తాయి. ఒలీవ చెట్టు దేవుని నామమును మహిమపరచుట కొరకు తన తైలాన్ని ఇవ్వటం మానివేయలేదు. అలాగే వేరే వేరే వాటి కొరకు ఆ వెళ్ళటానికి ఇష్టపడినటువంటి ఆ విధానాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నిజముగా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నాటబడినటువంటి వ్యక్తి, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలి? తన ఫలములను ఫలించాలి. తన చెట్టు నుంచి ఒలీవ కాయలు రావాలి. ఫలములు ఉంటేనే దేవుని మందిరములో
ఉపయోగపడేటువంటి దేవుని మందిరములో నిత్యము దీపము వెలుగుచుండటానికి, అలాగే దేవుణ్ణి సన్మానించటానికి, అలాగే దేవుణ్ణి మహిమపరచటానికి ఉపయోగపడేటువంటి పాత్రగా ఉంటాం. ఈ రోజున విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది దేవుని మందిరములో ఒలీవ చెట్టు వలె ఉండటానికి ఇష్టపడటం లేదు, ఫలాలు ఫలించడానికి ఇష్టపడటం లేదు, ఫలములు లేనిటువంటి వారముగా మనం కనబడుతూ ఉన్నాం. ఫలములు లేనటువంటి వారముగా, ఫలములు లేకపోతే చెట్టు ఎంత బాగా ఎదిగినా, చెట్టు ఎంత అందముగా మనకు కనబడినా, చెట్టు ఎంత బలముగా మనకు కనబడినా ఏమీ దానివల్ల ప్రయోజనము ఉండదు. ఫలములు లేనటువంటి చెట్టు ఏమాత్రము కూడాను ప్రయోజనకరము లేనిదిగా ఉంటూ ఉంటుంది. అందుకే మనం ఆలోచన చేసినట్లు దేవుని యొక్క వాక్యం ఎలాగో సెలవిస్తూ ఉంది, ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది. ఎందుకు దాన్ని నరికి పారవేస్తున్నారు అంటే, అది ఫలములు లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. వ్యవసాయం చేసేటువంటి వారు, తోటలో ఉన్నటువంటి వారు కొంచెము దీన్ని అర్థం చేసుకోగలరు. ఒక మొక్క నాటిన తర్వాత లేదా ఒక తోట వేసిన తర్వాత, అది ఉదాహరణకి జామ తోట కానీ మామిడి తోట కానీ మనం ఆలోచన చేసినట్లయితే, కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ తోటలో ఉన్నటువంటి ఆ చెట్లు ఫలించడం మానివేసినప్పుడు, చాలా పెద్దగా ఎదిగి అనుకున్నంత కాపు ఇవ్వకుండా కొన్ని వేల కాయలను కాయవలసినటువంటి పెద్ద మామిడి చెట్టు కేవలము ఒక 5-10 కాయలు మాత్రమే కాస్తూ ఉందనుకోండి, అప్పుడు ఆ యజమాని ఆలోచన చేసి ఇంకా ఈ తోట ఏమైపోయింది, ఫలములు లేని తోటగా మారిపోయింది, కనుక దీన్ని నరికి వేసి మరొక కొత్త తోట వేద్దామని ఆలోచన చేస్తాడు. అలాగున చాలా జరుగుతూ ఉంటాయి, తోటలో ఉన్నటువంటి వారికి కొంచెం ఇది అవగాహన ఉంటుంది. కనుక ఫలములు లేనటువంటి చెట్టుకి ఏమాత్రము కూడాను విలువ అనేది ఉండదు, విలువ అనేది ఉండదు. ఆ ఫలములు ఉన్నప్పుడు ఆ ఫలముల వలన కలిగేటువంటి ఆ ప్రయోజనము దేవుని నామమునకు మహిమ తెచ్చేదిగా, ఇతరులకు ప్రయోజనకరమైనదిగా ఉంటూ ఉంటుంది. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ఒలీవ ఆ చెట్టు యొక్క కాయల నుంచి వచ్చేటువంటి తైలము దేవుని సన్నిధిలో నిత్యము దీపము వెలుగుచుండటకు ఉపయోగపడింది, అలాగే దేవుణ్ణి సన్మానించడానికి అది ఉపయోగపడింది, అలాగే దేవుని నామానికి మహిమను తీసుకొని రావడానికి అది ఉపయోగపడింది. దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నటువంటి వ్యక్తి దేవుని నామానికి మహిమ తీసుకుని రావటానికే ప్రయత్నం చేస్తాడు. నిత్యము అతని దీపం వెలిగించబడి ఉంటుంది, ఆ దీపము అనేక దీపములకు మాదిరికరముగా ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్తలో 5:14-16 వరకు ఇలాగున ఆయన మాట్లాడారు. చూడండి, ఇక్కడ మన వెలుగును ఇతరులకు ప్రకాశింపజేసేటువంటి వారముగా ఉండాలి. దీపము వెలిగించినటువంటి వాడు అతడు మంచము కింద కానీ కృంచము కింద కానీ పెట్టడు, దీపస్తంభం మీదే పెడతాడు, అందరికీ అది వెలుగు ఇచ్చేటట్లు. అలాగే దేవుని నామాన్ని మహిమపరచాలి అనుకున్నటువంటి వ్యక్తి దేవుని నామానికి మహిమ తెచ్చేటువంటి విధానములో తన సత్క్రియలను అతడు కలిగి ఉండాలి. ఆ సత్క్రియలు ఎలాగున కనబడుతాయి అంటే, దేవుని సన్నిధిలో నువ్వు మొట్టమొదటిగా ఆ పచ్చని ఒలీవ చెట్టు వలె నాటబడి నీ చెట్టులో నుంచి ఫలములు వచ్చి ఆ ఫలములు దేవుని మందిరమునకు ఉపయోగపడి దేవుని సేవకు ఉపయోగపడి సంఘ క్షేమమునకు ప్రయోజనకరముగా ఉండి అనేక ఆత్మలు రక్షణ పొందినట్లుగా ఉన్నప్పుడే కనపడుతూ ఉంటుంది. మనకి దీని గురించి ఎక్కువగా వివరణలోనికి వెళ్ళటం లేదు, కానీ ఒలీవ ఆ కాయలు ఎలాగో ఉపయోగపడియో మనం చూస్తాం. ఆ తర్వాత ఒలీవ చెట్టులో ఒలీవ కర్ర ఎలాగో ఉపయోగపడిందో మనం చూద్దాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 6:31 మనం ఆలోచన చేసినట్లయితే, గర్భాలయపు ద్వారములకు ఒలీవ కర్రతో తలుపులు చేయించెను. చాలు. చూడండి, ఇక్కడ గర్భాలయ ద్వారములకు అంటే దేవుని దేవాలయములో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉన్నదిగా మనకు తెలుసు. అతి పరిశుద్ధ స్థలము గర్భాలయం. ఆ గర్భాలయ ద్వారమునకు ఒలీవ కర్రతో తలుపులు చేయించారు. ఒలీవ కర్రతో తలుపులు చేయించారు అంటే అతి పరిశుద్ధ స్థలములో దేని ఉపయోగించారు, ఒలీవ కర్రను
ఉపయోగించారు. ఇంకొక మాట నేను మీకు చెప్తాను, అదే అధ్యాయంలో 33వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు పరిశుద్ధ స్థలపు ద్వారమునకు ఒలీవ కర్రతో రెండు నిలువు కమ్ములను చేయించెను. పరిశుద్ధ స్థలం ద్వారమునకు ఏం చేశారంట, రెండు నిలువు కమ్ములు చేయించారు. అంటే గుమ్మం, ఫస్ట్ పరిశుద్ధ స్థలములో గుమ్మముగా ఉండటానికి ఒలీవ కర్ర ఉపయోగపడింది. ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలములో తలుపులుగా ఉపయోగపడింది. ఇక్కడేమో గుమ్మము ప్రధానమైనటువంటి మనకు కనబడుతూ ఉంటుంది, అక్కడేమో తలుపులు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేసినట్లు 6వ అధ్యాయము 1వ గ్రంథము 6వ 23వ వచనంలో చూడండి, ఇక్కడ ఒలీవ కర్రతో ఏం చేయబడిందంట, రెండు కెరూబులు చేయబడి ఉన్నాయి. నిబంధన మందసము పైన కెరూబులు అక్కడ చేయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో, అలాగే దేవుని సన్నిధి దిగి వచ్చేటువంటి ఆ నిబంధన మనసు, ఆ కెరూబులు దేవుని సన్నిధి గుర్తుగా ఉన్నటువంటివి కూడా ఒలీవ కర్రతోనే చేయబడి ఉన్నాయి. ఎంతటి శ్రేష్టమైనటువంటి పాత్రను అవి కలిగి ఉన్నాయో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవాలయములో పరిశుద్ధ స్థలములోనికి రావటానికి గుమ్మముగా, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి తలుపులుగా, అలాగే దేవుని సన్నిధి దిగి వచ్చేటువంటి ఆ యొక్క నిబంధన మందసము, ఆ కరుణా పీఠముపై ఉన్నటువంటి ఆ కెరూబులు ఒక కూర్తుగా వాడబడినటువంటి విధానం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు కూడాను దేవుని మందిరములో దేవునికి అత్యంత సన్నిహితుడుగా, అత్యంత సమీపమును కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. దేవుని సన్నిధి నిత్యము అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. పాత నిబంధన గ్రంథం మనం చూసినట్లయితే దేవాలయంలో ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి వెళ్ళేటువంటి వాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు పడితే వాళ్ళు ప్రవేశించడానికి వీలు లేదు. అందున యాజకుడు కూడా తను వెళ్ళేటప్పుడు నడుముకు ఒక గంటను తాడును కట్టుకొని వెళ్ళేటువంటి వాడు. ఎందుకంటే ఆ అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించేటువంటి అతడు ఒకవేళ పాపాన్ని కలిగి ఉన్నట్లయితే వెంటనే అక్కడే మరణించేటువంటి వాడు. లోపలికి వెళ్ళి అతను తీసుకుని రావటానికి కూడా ఎవరికి వీలు లేదు. కనుక ఒకవేళ అతడు పడిపోయి మరణించినట్లయితే ఆ గంట మోగేది కాబట్టి ఆ బయట ఉన్నటువంటి ఆ తాడును పట్టుకొని వాళ్ళు అతన్ని బయటకు లాగేటువంటి వారు. కానీ అంతటి ఆ శ్రేష్టమైనటువంటి ఆ పరిశుద్ధ స్థలములో ఒలీవ కర్ర ఉపయోగించబడినది. దేవునితో సహవాసం చేసేటువంటి వ్యక్తి, దేవునితో సాన్నిహిత్యము కలిగినటువంటి వ్యక్తి, దైవికమైనటువంటి సారూప్యతలోనికి మార్పు చెందుతూ ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడాను శ్రేష్టమైనటువంటి భాగములలోనే ఉండటం జరుగుతూ ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒలీవ కర్ర అలాగున ఉపయోగపడింది. ఇంకా మనం చూసినట్లయితే ఒలీవ కొమ్మలు కూడా దేవుని యొక్క పనిలో ఎలాగో ఉపయోగపడిందో చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనం, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, బొబ్బురు గల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను. చూడండి, ఇక్కడ ఇస్రాయేలీ ప్రజలు పర్ణశాలలను కట్టుకోవటానికి ఒలీవ కొమ్మలను అక్కడ వాడటం జరిగింది. పర్ణశాలలు ఎందుకు అంటే ప్రజలు కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని వినటానికి, శాస్త్రులు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వాళ్ళు తెరచి చదివినప్పుడు ఆ వాక్యమును వాళ్ళు వినటానికి వాళ్ళ గృహాల్లో లేకుండా వాళ్ళు బయటకు వచ్చి పర్ణశాలలను వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ పర్ణశాలలో వాళ్ళు కూర్చొని దేవుని యొక్క వాక్యమును విని వారు మార్పు చెందుట కొరకు, పశ్చాత్తాపడుట కొరకు. మనం చూసినట్లయితే ఈ నెహెమ్యా గ్రంథములు మనం చూసినట్లయితే ఆ పర్ణశాలలో కట్టిన తరువాత యజ్రా శాస్త్రిగా ఉన్నటువంటి ఆయన ఆ వాక్య ధర్మశాస్త్రమును చదివి వినిపించినప్పుడు ప్రజలందరూ కూడా పశ్చాత్తాపడి మారు మనసు పొందినట్లుగా అక్కడ మనకు కనబడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా నీవు దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటే ఇతరులు నీ చెంతకు చేరి, ఇతరులు నిన్ను బట్టి దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని వారి జీవితములలో మార్పు చెంది పశ్చాత్తాపకమైనటువంటి విధానంలో వారు జీవించడానికి నీవు ఒక పర్ణశాలగా
ఉంటావు. ఒలీవ చెట్టు కొన్ని ఒలీవ ఆ విధానములు కొన్నటువంటి కొన్ని ప్రత్యేకతలు మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ లూకా సువార్తలు 22:39 ఒక మాట ఉంది. తర్వాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళారు. ఆయన ప్రార్థన చేసుకోవడానికి తరచుగా వాడుకగా ఒలీవ కొండకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అగస్యమైనటువంటి వనములో ఒలీవ చెట్లు ఉన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవ కొండకు వాడుక కలిగి వెళ్ళినట్లు, అంటే తరచుగా ఆయన ఒలీవ కొండకు వెళ్ళి ఆయన అక్కడ ప్రార్థనలో దేవునితో ఏకాంత సమయమును గడపడానికి ఉపయోగించినట్లుగా ఉంటుంది. విచిత్రమైనటువంటి విషయము, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అపోస్తల కార్యములు 1:9-12 వరకు మనం చూసినట్లయితే, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. వారు ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరుచూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలలియా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవ వనమనబడిన కొండ మీద నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఈ వాక్యమును గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడి నుంచి ఆరోహణమయ్యారో మనకు అర్థమవుతుంది. ఒలీవ వనబడినటువంటి కొండ మీద, అంటే ఒలీవ కొండ మీద నుంచి. ఇందాక నేను మీకు చెప్పాను లూకా సువార్త 22:39, ఆయన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళేటటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద జీవించినటువంటి సమయములో దేవునితో సమయాన్ని గడపడం కొరకు, ఏకాంతంగా సమయం గడపడం కొరకు, ప్రార్థించుట కొరకు ఆయన ఎక్కడికి వెళ్ళారంటే ఒలీవ వనం అనేటువంటి కొండకు వెళ్ళారు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మరణించి పునరుద్ధానుడై ఆయన తిరిగి లేచి అందరికీ తను తాను ప్రత్యక్షపరచుకొని చివరికి పరలోకమునకు ఆరోహణమై వెళుతున్నటువంటి సందర్భంలో కూడా ఆయన ఒలీవ కొండ దగ్గర నుంచే అది చేసినట్లుగా మనకు కనబడుతూ ఉంది. మరలా తిరిగి ఆయన రాబోతున్నటువంటి ఆ విధానాలు కూడా మనం చూసినట్లయితే ఒలీవ ఆ చెట్టుకున్నటువంటి ఆ ప్రత్యేకతను మనం గమనించగలం. ఒలీవ కొండ దగ్గర నుంచి యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ దిగి కిందకు వారు యెరూషలేమునకు వెళ్ళిపోయారు. ఇలాగున పాత నిబంధన గ్రంథంలో ఒలీవ చెట్టుకు ఒక ప్రత్యేకమైనటువంటి విధానము మనం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగే ఆ ఒలీవ చెట్టుకున్నటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి గుణములు, ఆ విధానములు ఆత్మీయ జీవితంలో నేటి క్రైస్తవ విధానమునకు మనం అలవాటు చేసుకున్నట్లయితే, దాన్ని అన్వయించుకున్నట్లయితే మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠము ఏమిటంటే, ఒలీవ చెట్టు ఎలాగైతే దేవుని పనికి అనుక్షణము ఉపయోగపడిందో, దేవుడు మెచ్చుకున్నటువంటి, దేవుడు ఇష్టపడేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వృక్షముగా ఎలాగో నిలిచిందో, అలాగే మనం కూడా దేవుని మందిరములో ఉండాలి. చెట్లన్నిటికీ ఒక ప్రత్యేకమైన చెట్టుగా ఇది ఎలాగో నిలిచిందో అలాగున ఉండాలి అని భక్తుడు మాట్లాడుతూ మనతో అన్నటువంటి మాట, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందును. ప్రతి క్రైస్తవుడు కూడాను ఇలాంటి ఆలోచన కలిగి ముందుకు సాగటం ఎంతైనా అవసరం. దేవుని మందిరములో ఈ రోజున మనం ఎలా ఉన్నాం? ఎండిపోయిన చెట్టు వలె ఉన్నామా, లేకపోతే ముళ్ళ చెట్టు వలె ఉన్నామా, లేకపోతే గుంజి చెట్టు వలె ఉన్నామా, లేకపోతే ఎలాంటి చెట్టు వలె మనం ఉన్నాం? ఇందాక మనం చూసినట్లయితే అసలు ముళ్ళ చెట్లు, ఇతర చెట్లు అన్నీ వచ్చి అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాజుగా ఒలీవ చెట్టును ఉండమని అడిగినప్పుడు, మమ్మల్ని ఏలమని చెప్పి అడిగినప్పుడు ఒలీవ చెట్టు ఏం సమాధానం చెప్పింది? నా దేవుణ్ణి నేను మహిమపరచుతాను, నా దేవుణ్ణి సన్మానించేటటువంటి తైలం నాలో నుంచి నేను ఇవ్వటం మానివేసి, ఈరోజు చాలామంది దేవునికి ఉపయోగపడేటువంటి ఆ పనులు చేయటం మానివేసేసి, దేవుని సేవను జరిగించు, దేవుని పరిచయం జరిగించడం మానివేసేసేసి, వాళ్ళని వీళ్ళని ఏలాలనేటువంటి ఉద్దేశంతో ఏదో పదవులను కాంక్షించి లేదా పదవుల కొరకు ఈ రోజున క్రైస్తవ సంఘాల్లో చాలా భయంకరమైనటువంటి ఈ పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. నువ్వంటే నాకు గెట్టదు, లేకపోతే నేనంటే నీకు గెట్టదు,
లేదనుకుంటే ఈ పదవుల మాయలో పరిపాలించాలి, ఏలాలి అనేటువంటి ఆ పరిస్థితుల్లో సంఘ పెద్దలైనటువంటి వారు, లేకపోతే ఆ ఫెలోషిప్లో ఉన్నటువంటి ఆ విధానాల్లో ఉన్నటువంటి వారు ఎంతగానో దేవునికి నామానికి మహిమ తెచ్చేటువంటి విధానాన్ని మానివేసి, దేవుణ్ణి సన్మానించవలసినటువంటి విధానాన్ని మానివేసి వాళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మనము దేవుని మందిరములో ఎలా ఉన్నాం, ఇతరులు ఎలా ఉన్నారో మనకు అనవసరం. ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నేను కూడా నీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండాలని ఆశిస్తూ ఉన్నాను, నేను కూడా నీ మందిరములో ఒలీవ చెట్టు ఎలాగైతే ఒక ప్రత్యేకతను కలిగి ఉందో అలాగే ఉండాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో భయంకరమైనటువంటి వరదను కూడా తట్టుకొని చిగుర్చినటువంటి ఆ అనుభవం నేను కూడా కలిగి ఉండాలని అనుకుంటున్నాను. నాలో ఉన్నటువంటి ఆ జీవము ఎన్నటికీ పోకుండా నీవు అనుగ్రహించినటువంటి ఆ యొక్క జీవము నాలో నిత్యము నిలిచి ఉన్నట్లుగా నేను కూడా నన్ను నేను సరిచేసుకుంటాను. అలాగుననే నిన్ను సన్మానించడానికి, నిన్ను మహిమపరచడానికి, నిన్ను ఘనపరచడానికి నీ మందిరములో నిత్యము కూడా వెలుగు ఉండునట్లుగా నేను కూడా ప్రకాశించేటువంటి వ్యక్తిగా ఉండటానికి, అలాగే ఇతరులకు ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా ఉండటానికి నా ఫలములను నేను ఫలిస్తాను. ఇంతవరకు ఫలములు లేనటువంటి వ్యక్తిగా నేను ఉన్నాను, ఇంతవరకు ఏమాత్రము మీ నామానికి మహిమ తెచ్చే వ్యక్తిగా నేను పనిచేయలేకపోయాను. ఈరోజు నుంచి నేను మీకు మహిమ తెచ్చేటువంటి వ్యక్తిగా, మీ యొక్క మందిరములో మీకు సన్మానమును తెచ్చేటువంటి వ్యక్తిగా నేను ఉంటాను. అలాగునని మీకు అత్యంత సన్నిహితముగా శ్రేష్టమైనటువంటి ఆత్మీయ సహవాసము నేను కలిగి ఉంటాను. ఒలీవ కర్ర ఎలాగైతే దేవుని మందిరములో, పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో, అలాగే కెరూబుల రూపంలో ఎలాగో అక్కడ వాడబడిందో, అలాగే నేను కూడా మీ మందిరములో శ్రేష్టమైనటువంటి ఆ పాత్రగా ఉపయోగపడతాను నాయన, ఘనమైనటువంటి పాత్రగా నేను ఉపయోగపడతాను. అలాగే ఉండేటట్లు చేయి ప్రభువా అని చెప్పాను. అలాగే యేసు క్రీస్తు ప్రభువారు అత్యంత ఎక్కువ సమయాన్ని గడిపేటటువంటి ఆ ఒలీవ ఆ కొండ, పర్ణశాలలుగా ఒలీవ కొమ్మలు ఎలాగో ఉపయోగపడినాయి, ఇతరులు వచ్చి ఆ పర్ణశాలల కింద కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఎలా సరి చేసుకోవాలి, నా జీవితము ద్వారా ఇతరులు మీ మందిరానికి వచ్చి, నా జీవితము ద్వారా, నా ప్రవర్తన ద్వారా ఇతరులు అనేకులు మీ మందిరమునకు వచ్చి నా ప్రత్యేకతను బట్టి అనేకులు మేము తెలుసుకునేటువంటి జీవితాన్ని నేను జీవిస్తాను ప్రభు అని ఒక తీర్మానం చేసుకోవటం ఎంతైనా అవసరం. అలా తీర్మానం చేసుకొని ప్రభు నేను కూడా మీ మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను అని మీరు ముందుకు సాగితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, అలాగే మీరు పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండటానికి ఆయన కృప చూపిస్తాడు. దేవుడు అటు కృప మీ అందరికీ అనుగ్రహించునుగాక. మహాపరిశుద్ధుడును, మహాగణుడును, సర్వాధికారియు, సర్వశక్తిమంతుడు అయిన మా యేసయ్య, మా రక్షక, మీ స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం ప్రభు. ఒకరిని చూచి ఒకరు మా ఆత్మీయ జీవితాల్లో మేము దిగజారిపోయేటువంటి వారంగా ఉండకుండా, ఇతరుల గురించి పట్టించుకోకుండా, ఇదిగో భక్తుడు అన్నట్లుగా, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉందును అన్నట్లుగా మేము కూడా నిత్యము కూడా నాయన మీ యొక్క సన్నిధిలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో జీవించేటువంటి వారముగా, మీ నామానికి మహిమ తెచ్చేటువంటి వారము ఉండే భాగ్యాన్ని మీరు దయచేసి మీరు సహాయం చేయండి. విన్న వాక్యము బిడ్డల యొక్క హృదయాలలో నీరు కట్టి మీరు ఫలింపచేయండి. అలాగే ఈ కార్యక్రమమునకు అయా ప్రభా తండ్రి దేవ, నాయన తండ్రి, ఎంతోమంది ప్రభా తండ్రి దేవ వారి యొక్క ప్రార్థన సహాయమును సహకారం అందిస్తూ ఉండగా వారందరినీ కూడా మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. అలాగే నేను ప్రభు ప్రత్యేకంగా సహోదరి నజరుని తను కూడా మీ చేతులకు అప్పగించుకున్న తనను కూడా మీరు దీవించి మీరు ఆశీర్వదించి మీ కృపచొప్పు మీరు కనికరించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.